అందరికీ హాయ్, నేను మీ బోసా శ్రీనివాసరావు ఫ్రమ్ మంచివాడు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు నేను మా ఊర్లో కుల మతాలకు అతీతంగా జరిగిన గణనాథుని యొక్క పూజలు, అన్నదాన కార్యక్రమం, అలానే గణేశుని యొక్క నిమజ్జనాన్ని చూపించడం జరుగుతుంది. మా ఊరు వచ్చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం విలేజ్. మా ఊరు ఎగ్జాక్ట్గా గురజాలకు పులిపాడుకు మధ్యలో ఉంటుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న గణనాథుని యొక్క మండపం కొత్త కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న ప్రజలు ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ ఉపహారతి ఏకదైవం యజమానశ్చాయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం వైరాజ్యం పారమేష్టిక రాజ్యం మహారాజ్యం ఆధిపత్యం ఐగం సముద్ర పర్యాయ సార్వభౌమాయ ఏకరాజ్య సంస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ నాగేశ్వర నరానాం సతతం దీర్ఘమాయ. నువ్వు తీసుకుని చెప్పాయి సతతం దీర్ఘమాయు శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఇది కర్పూర నిరాజనం సమర్పయామి. కర్పూర నిరాజనం సమర్పయామి. నమః పార్వతీపతే హర హర మహానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియ ఆవిశ్యవేంద్రే ప్రతిష్టతి శతమితి శతం దీర్ఘమాయు శతమేనమేవ జాతమాత్మానం భవతి శతమనంతం భవతి శతమౌశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. నమో నమో భవతి జాయమానం ధక్కే నమస్వామి చక్రే భాగం దేవేభ్యో విధాస్. ఈ వీడియోలో కనిపిస్తున్న గణనాథుడు గంగవరంలోని చౌడేశ్వరం స్వామి దగ్గర ఉన్న ప్రజలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా గణనాథుని చేతిలో ఉన్న లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంత మంచి మనిషిని టీవీ ఛానల్ పెట్టి మంచి మంచి మొక్కలు నాటడానికి ఒక గ్రామానికి సంబంధించిన అతన్ని మనం ఎంతో గౌరవించుకోవాలి, అందరు కూడా గమనించుకోవాలి. తీసుకొచ్చి మన యొక్క గుర్తులు గుర్తు చేసిన శ్రీనివాసరావు గారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి యొక్క స్టేజీ నిర్మించిన వారు నేను పరమేశ్వరరావు గారు. మరి రేపు నిమగ్న కార్యక్రమానికి 30 కేజీల పులియాలు చేపించిన మహాభక్తులు పోలూరి కొండయ్య గారు ఈరోజు వేశారు. ఈ యొక్క ముందు రోజులకి ఆ యొక్క స్వామివారికి సామాగ్రి సమర్పించిన వారు కేతిరిని వెంగళేశ్వర గారు, వారి వారి కుటుంబాన్ని, ఆ యొక్క సవరేశ్వరి అమ్మవారు, ఆ యొక్క గణేష్ మహారాజ్ గారు. ఈ వీడియోలో కనిపిస్తున్న గణనాథుడు మా ఊరి శివాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మా ఊరి ప్రజలంతా భక్తి శ్రద్ధలతో భజన చేయడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. దాదా
మీరు చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న మండపం ముత్యాలమ్మ అమ్మవారి దగ్గర ఉన్న ప్రజలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న గణనాథుడు పూజలు అందుకోవటం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. దక్షిణ ఫల తాంబూలం సర్పామి Thank you.
ఈ వీడియోలో నిమజ్జనానికి బయలుదేరిన గణనాథుడు పేర్ల చావిడి దగ్గర ఉన్న ప్రజలు ఏర్పాటు చేయటం జరిగింది. చలయాది కృష్ణమూర్తి గారి పాట 26,500 రూపాయలు. స్వామివారి మహాప్రసాదము 25 కేజీల లడ్డూ పాట 26,500 రూపాయలు. ఉల్లి పెద్దకాపు గారి పాట 27,000 రూపాయలు. ఉల్లి పెద్దకాపు గారి పాట 27,000 రూపాయలు. 27,000 రూపాయలు. ఉల్లి పెద్దకాపు గారి పాట 27,000 రూపాయలు. ఉల్లి మల్లయ్య కుమారుడు ఉల్లి వెంకటేశ్వరులు గారు పెద్దకాపు గారి పాట 27,000 రూపాయలు. 27,000 రూపాయలు. ఉల్లి పెద్దకాపు గారి పాట 27,000 రూపాయలు. 27,000 రూపాయలు. ఉల్లి మల్లయ్య కుమారుడు ఉల్లి వెంకటేశ్వరులు గారు పెద్దకాపు గారి పాట 27,000 రూపాయలు. గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ప్రసాదం అనేటువంటి భోజనాన్ని చేసుకోవలసిందిగా కోరుతున్నాము. అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. స్వామివారి మహాప్రసాదం పంచభక్ష పర్వాణములకు స్వామివారి ప్రసాదం నిర్వహించడం జరుగుతుంది. చాలా భక్త మహాశైలందరూ 7,000 రూపాయలు. సౌరిశెట్టి శ్రీ గారి కుమారుడు సౌరిశెట్టి వెంకటేశ్వరుడు గారి పాట 27,500 రూపాయలు. సౌరిశెట్టి కాశయ్య కుమారుడు సౌరిశెట్టి వెంకటేశ్వరుడు గారి పాట 27,500 రూపాయలు. చవిడి శక్తి వెంకటేశ్వరుడు గారి పాట కాశయ కుమారుడు వెంకటేశ్వరుడు గారి పాట 27,500 రూపాయలు. మల్లెమరుపు కేరేశ్వరరావు గారి పాట 28,000. మల్లెమరుపు కోటేశ్వరరావు గారి పాట 28,000. 28,000. మల్లెమరుపు కోటేశ్వరరావు గారి పాట 28,000. చౌడిశెట్టి కాశయ్య గారి కుమారుడు చౌడిశెట్టి వెంకటేశ్వరులు గారి పాట 28,500 రూపాయలు. మా ఊర్లో శివాలయం దగ్గర ఏర్పాటు చేసిన గణనాథుని దగ్గర 32 వార్షికోత్సవం సందర్భంగా మా ఊర్లో అన్నదానం చేయటం జరిగింది. ఈ అన్నదానానికి కుల మతాలకు అతీతంగా ప్రజలు రావటం, చాలా భక్తి శ్రద్ధలతో దేవుని పూజించడం జరిగింది. అన్నదానం తర్వాత లడ్డు పాట జరిగింది. లడ్డూ ప్రసాదం దాక చలవాది చిన్నపుల్లయ్య కుమారుడు చలవాది వీరాంజనేయులు గారు ఈ యొక్క 5 రోజులు పూజా సామాగ్రి సమలను సమర్పించినటువంటి దాత ఉల్లి చిన్నచైతన్య కుమారుడు ఉల్లి వెంకట రమణారావు గారు ఈ 5 రోజులు స్వామివారి దీపారాధనకై నేను సమర్పించినటువంటి భక్తులు చలవాది వెంకటేశ్వరులు. చలవాది
గురువుల కుమారుడు చలవాది వెంకటేశ్వర్లు గారు. ఈ యొక్క 5 రోజులు స్టేజీ దాతలు భీమా యలమందరావు గారు, భీమా వెంకటేశ్వర్ గారు. ఈ 5 రోజులు స్టేజీ నిర్మించినటువంటి దాతలు భీమా యలమందరావు గారు, భీమా వెంకటేశ్వర్లు గారు. అలాగే పూజా సామాగ్రి దాత చలవాది రామచంద్రరావు కుమారుడు చలవాది నారాయణరావు గారు, గజమాల దాత ఉల్లి చిన్న చైతన్య కుమారుడు ఉల్లి వెంకటరమణారావు గారు, దీపారాధన నూనె దాత చలవాది గురువుల కుమారుడు చలవాది వెంకటేశ్వర్లు గారు, 25 కేజీల లడ్డూ దాత చలవాది చిన్నపుల్లయ్య కుమారుడు చలవాది వీరాంజనేయులు గారు, విగ్రహము దాత చౌడిశెట్టి చాలపల్లి కుమారుడు చౌడిశెట్టి వెంకటేశ్వర్లు గారు దాత 28 వేలు ఎవరైనా పాల్గొనేటటువంటి భక్తులు ఉంటే ముందుకు వచ్చి పాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారి మహాప్రసాదం 25 కేజీల లడ్డూ మహాప్రసాదం. మనము ఇది 32వ సంవత్సరము ఈ యొక్క శివాలయ ప్రాంగణంలో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా మనకి అన్ని విధాల ఆ స్వామివారి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు 2 సంవత్సరాల తెలుగుగాను ఇది అన్నదానం ఏర్పాటు చేయటం ఇది 2వ సారి. గత సందర్భంగా ఆ రోజు 25వ సంవత్సరంలో అన్నప్రసాదం అంటే అన్నదానం ఏర్పాటు చేశాము. మరలా ఇప్పుడు 7 సంవత్సరాల కూడా ఉన్నాము. కావున భక్త మహాశైలందరూ వచ్చి స్వామివారి పంచభక్ష పర్వాన్ని అన్నప్రసాదాన్ని సేకరించుకుంటూ కోరుతున్నాము. చౌడిశెట్టి వెంకటేశ్వర గారి పాట 28,500 రూపాయలు 28,500 రూపాయలు 28,500 రూపాయలు. ఎవరైనా పాడుకునే వారు ఉంటుంటే ముందుకు వచ్చి తమ యొక్క పేర్లను సమీపించవలసిందిగా కోరుతున్నాము. 28,500 రూపాయలు ఏది అది అవ్వలేదమ్మా వీడియో. 28,500 రూపాయలు ట్రై చేసినా గానీ తీసిన తీసా. Thank you.
ఈ ట్రాక్టర్లో ఉన్న బుడ్డి బుడ్డి పిల్లలంతా మా ఊర్లోని అంబేద్కర్ కాలనీకి చెందిన పిల్లలు. ఈ పిల్లలు తమ కాలనీలో గణనాథుని ఏర్పాటు చేసుకొని పూజలు చేసి నిమజ్జనానికి బయలుదేరారు. అంతేకాదండి, వచ్చిన ప్రతి ఒక్కరికి పిలిచి మరీ ప్రసాదాన్ని పంచి ఇవ్వడం జరుగుతుంది. మా ఊర్లోని శివాలయం దగ్గర ఏర్పాటు చేసిన గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరుతూ ఉండడంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు శాంతి భద్రతల కోసం మా ఊరు వీక్షించడం జరిగింది. ఈ క్లిప్లో కనిపిస్తున్న గణనాథుడు శివాలయం దగ్గర పూజలు అందుకుని నిమజ్జనానికి బయలుదేరటం జరుగుతుంది.
అని to subscribe.